హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మనం వియత్నాం సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదండి, డే 2లో. ఇది ప్రిజన్ అనమాట, ప్రిజన్ చూడడానికి వచ్చాము. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదండి, మనము ప్రిజన్లో కలుద్దామని. సో వియత్నాంలో ఏంటి అంటే, వాళ్ళ వార్ జరిగినప్పుడు అండ్ ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు ఎట్లాగా వీళ్ళని కస్టడీలో పెట్టుకున్నారు, వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అండ్ వాళ్ళ ఇమేజెస్ చాలా లైవ్లో చూస్తున్నట్టే ఉంటుందండి. అసలు వాళ్ళని ఎట్లా టార్చర్ చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసిన వాష్రూమ్స్, ఇవన్నీ అనమాట ఒక ఎగ్జిబిషన్లా పెట్టారు. అండ్ వియత్నాం సిరీస్లో నేను మీకు లాస్ట్ టైం చెప్పే ఉంటాను, హోచిమిన్ మొజోలియంలో. మనం ఏదైనా స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటే గైడే ఉండక్కర్లేదండి, మనకి ఒక హెడ్ ఫోన్ సెట్ ఇస్తారనమాట. ఆ రిసీవర్తో మనం ఆ ప్లేస్లో ఉంటే మనం ఆ నంబర్ని టైప్ చేయడమో సంథింగ్ ఏదో చేస్తే ఆ ప్లేస్కి, అక్కడ ఉన్న ఐటమ్స్కి సంబంధించిన స్టోరీ మొత్తం మనం తెలుసుకోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. వితౌట్ గైడ్ మనము గైడ్ని క్యారీ చేస్తున్నట్టుగా అనమాట ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి 2 ఫ్లోర్స్ ఉన్నాయి అండ్ 2 బిల్డింగ్స్ ఉన్నాయి అనమాట, సపరేట్ సపరేట్. ఒకటి వచ్చి జైలు, లిటరల్లీ మనం జైల్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఎట్లాగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేసిన బుక్స్, క్లోత్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో, అండ్ వాళ్ళని ఎట్లా టార్చర్ చేసేవాళ్ళు, అండ్ వాళ్ళ కాలుకి గొలుసుల్లా కాకుండా ఏవో కడ్డీలు కట్టేవారు అనమాట. ఫస్ట్లో ఒక కాలుకి, 2 కాళ్ళకి కట్టినవి అలా ఉండేవన్నమాట. అవి కూడా నేను ఇందులో మీకు చూపెట్టాను. నేను చూసిన ప్రతిదీ కూడా నేను మీకు చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను. హోప్ ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఎగ్జిబిషన్ చూసేయండి. నేను యాక్చువల్గా ఏంటి అంటే ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇట్లా మీకు నచ్చితే చూడొచ్చు లేదంటే లేదు కదా అని చెప్పి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అండ్ మధ్యలో వాళ్ళ ఇమేజెస్ అవి వస్తాయండి, స్టాచ్యూస్ కూడా కొన్ని కొన్ని. అవి అసలు లిటరల్లీ రియల్గా వాళ్ళే కూర్చున్నారా అనిపించే అంత రియల్గా ఉంటాయన్నమాట. అండ్ నాకైతే కొంచెం ఒక ప్లేస్లో, నేను లాస్ట్లో మ్యూజిక్ అది ప్లే చేసి ఉంటుందన్నమాట, వాళ్ళు అక్కడ ఒరిజినల్గా మ్యూజిక్ ప్లే చేస్తారు. వాళ్ళని లైక్ ఎట్లాగా టార్చర్ చేసి ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఫ్లవర్స్ తోటలతో వాళ్ళ కోసం అనమాట, లైక్ వాళ్ళకి నివాళి అర్పిస్తారు కదండి, అట్లాగా పెట్టారనమాట. అక్కడ ఏంటి అంటే ఇలా చనిపోయిన వాళ్ళని తీసుకొని వెళ్ళి అలా పడేస్తే వాళ్ళు అలా ఎండిపోయినట్టుగా అయిపోయి అట్లా మొత్తం ఫ్లష్ అంతా డ్రై అయిపోతుంది కదండి, అట్లా పెద్ద పెద్ద గొడుగు గోడలు అండ్ కిటికీలు అండ్ సెల్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఉండే జైల్ రూమ్స్ ఎట్లా ఉండేవి అట్లా అనమాట. చిన్న చిన్న పిల్లల్ని కూడా జైల్లో ఉంచేసి చాలా టార్చర్ పెట్టారండి. నిజంగా మనము వాళ్ళు అక్కడ టార్చర్ భరిస్తుంటే వాళ్ళ ఫేస్లు ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా మనకి ఇందులో చూపెడతారనమాట. నేను చెప్పడం కాదు, మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ త్రూ తెలియచేయండి. ఇఫ్ మీకు ఇది నచ్చకపోతే ఖచ్చితంగా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో, ఇంకా వియత్నాం సిరీస్లో నేను చేసిన వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్లో వియత్నాం ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. డే 1 డే 2 మాత్రమే, లైక్ డే 2లోనే నేను 4-5 ప్లేసెస్ కవర్ చేశాను, దిస్ ఇస్ ద 5th ప్లేస్. సో ఇవన్నీ మీరు కూడా చూడొచ్చు. అండ్ డే 3 చాలా చాలా బాగుంటుంది, దాన్ని కూడా నేను తొందరలోనే పోస్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఇది మీరు చూడండి, చూసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. ఆ లాస్ట్ ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, బికాస్ వారియర్స్ ఎవరైనా వారియర్సే కదండి. ఏ దేశం కోసమైనా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్ని త్యాగం చేశారు కదా, సో వాళ్ళ కోసమైనా మనం అక్కడ ఎక్కువ కూడా ఉండదు. ఒక 2 మినిట్స్ మీరు స్కిప్ చేసి కూడా చూడొచ్చు. అది లిటరల్లీ నాకు ఆ స్టోరీ వినేటప్పుడైతే చాలా బాధ అనిపించింది అనమాట. మనకి అట్లీస్ట్ తీసుకెళ్ళి కాల్ చేయడమో సంథింగ్ ఇంకేదో చేస్తారు, వాళ్ళని అట్లా ఎండలో పడేసేవారట, అవలా ఆ ఎండలో డ్రై అవుతూ లేదంటే అవి తింటూ, ఏదో పక్షులు అవి వస్తాయి కదా అవలా తింటూ ఆ ప్లేస్ అదన్నీ చూపెట్టారనమాట. లిటరల్లీ నాకైతే చాలా బాధగా అనిపించింది. అండ్ నేను ఇప్పటి వరకు చూపెట్టిన ప్లేసెస్లో అయితే, లైక్ నేను హానోయ్లో అయితే అంత ఇంట్రెస్టెడ్గా నేను మీరు చూడగలిగినవి ఇవి అని నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఓపెరా హౌస్ ఒకటి బాగుంటుంది. అండ్ ఇదైతే మస్ట్ చూపెడతారు మనకి సిటీ టూర్స్లో. సో సిటీ టూర్ తీసుకుంటే అన్నీ కవర్ చేసేస్తారు, సో ప్రాబ్లమే ఉండదు. మీరు ఇది చూడాలి అది చూడాలని లేదు, సిటీ టూర్ మొత్తం కవర్ చేస్తారు కాబట్టి 1 డే సిటీ టూర్ తీసుకోండి. అప్పుడు మీకు హానోయ్లో ఏమేమి చూడాలో వాళ్ళే చూపెట్టేస్తారు. అంత చూడడానికైతే ఉంది అని నాకేం అనిపించలేదు. బట్ స్ట్రీట్ లైక్ నైట్ మార్కెట్స్ అని, స్ట్రీట్ షాపింగ్ కానీ చాలా చాలా బాగున్నాయి. అవైతే నాకైతే చాలా నచ్చాయి అనమాట. స్ట్రీట్ షాపింగ్ మాత్రం వెళ్ళచ్చు. అండ్ ఇండియన్ రెస్టారెంట్స్ అయితే 2 ఉన్నాయండి,
ఒకటైతే స్ట్రీట్ షాపింగ్ నైట్ మార్కెట్ దగ్గరే ఉంటుంది అండ్ చర్చ్ దగ్గర అనమాట. దానిని ఇంకా అతలిన్ చర్చ్ సంథింగ్ ఏదో అంటారు. సో అది కూడా నేను పోస్ట్ చేశాను డే వన్లో, అది చెక్అవుట్ చేయండి. అక్కడ షాపింగ్ బాగుంటుంది అండ్ ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ కూడా అక్కడ చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను చెప్పడానికి ఏం చెప్పాలో నాకు అర్థం కాక నేను రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు మ్యూట్ చేసి కూడా చూడొచ్చు. నేను చూడండి అని ఫోర్స్ అయితే చేయను. కాకపోతే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, హానోయ్లో దిగిన తర్వాత షాపింగ్ అది చూసుకోను లేదంటే సాపాకి వెళ్ళిపోండి. నాకైతే అదే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. నేనైతే చూడలేదు, సాపా అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు సాపా చూస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. హానోయ్ వన్ డే టూర్కి వెళ్ళాలో వెళ్ళకపోవడం అది మీ ఇష్టం. బికాజ్ అంతా నాకేమి వావ్చు మరీ సూపర్ వావ్ చూడండి అని అయితే నేనైతే రికమెండ్ చేయను. మీకు వీళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. మీరు లిటరల్లీ ఆ కల్చర్ని ఇప్పటికీ కూడా మీరు ఆ ఫీల్ అవుతారనమాట, ఆ వైబ్స్ అనేవి వస్తాయన్నమాట. అంత మంచిగా ప్రొటెక్ట్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ మెమరీస్ని. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా నేను డిస్టర్బ్ చేయను, మీరు చక్కగా చూడండి. చూసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ త్రూ తెలియచేయండి. నేనైతే మళ్ళీ మీతో కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. బై బై. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.